శివార్లలోని వాటర్ గండి సమీపంలో ఐచేరు వాహనంలో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దొంగలు ఒక ఐచేరు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుత్తి రేణిగుంట కడప బైపాస్ లో వాటర్ షెడ్ వాటర్ గండి క్రాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. నిన్నటి జనం 8 గంటలప్పుడు అదే సమయానికి ఒక ఐచర్ AP16TC1997 వాటర్ గండి వైపు నుండి బైపాస్లోకి రావడానికి వస్తూ ఉండగా మా వాళ్లను గమనించి వెహికల్ తనిఖీ చేస్తున్న మా వాళ్ళను గమనించి కొంత దూరంలో ఆపారు. ఆపిన బండిని మా వాళ్ళు అనుమానించి దాని దగ్గరికి పోగా అందులో ఉన్నటువంటి కొంతమంది దిగి పరిగెత్తేదానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మా సిబ్బంది మా ఆర్ఐ అలీ గారి ఆధ్వర్యంలో సిబ్బంది చుట్టుముట్టి 14 మందిని అదుపులోనికి తీసుకున్నారు. అందులో తనిఖీ చేయగా 14 RS లాగ్స్ ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. బండిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఇంక ఇద్దరు మాత్రం తప్పించుకున్నారు. వారిని విచారించగా రాజేంద్రన్ తిరుపత్తూరు తమిళనాడుకు చెందిన రాజేంద్రన్ అనే అతను ఈ కూలీలను లంకమల ఫారెస్ట్కు పంపించి ఎర్రచందనాన్ని నరకమని చెప్పినట్లు